మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్ ప్రదర్శించింది. ఈ కేసులో తమన్నాను ప్రశ్నించేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న సైబర్ విభాగం ఎదుట హాజరు కావాలని సూచించారు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తమన్నా చేసిన పనికి తమకు కోట్లల్లో నష్టం కలిగిందని వయాకామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు నోటీసులు అందించారు. ఫెయిర్ ప్లే యాప్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు తమన్నాకు సమన్లు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫెయిర్ ప్లే యాప్ను తమన్నా ప్రమోట్ చేసిందని, అందుకు సాక్షిగా విచారణకు పిలిచామని చెప్పారు. ఇదే కేసులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్కి కూడా సైబర్ టీమ్ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించగా ఆయన గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలమిచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని పోలీసులను కోరారు. ఫెయిర్ ప్లే యాజమాన్యం వివిధ కంపెనీల అకౌంట్స్ నుంచి నటీనటులకు డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. కురాకోలో ఉన్న వెంచర్ అనే కంపెనీ అకౌంట్ నుంచి సంజయ్ దత్ డబ్బు అందుకున్నట్లు తెలిపారు. అలాగే లైక్ కోసం గ్రూప్ నుంచి బాద్షా జాక్విలిన్ ఫెర్నాండెస్ కు డబ్బులు అందినట్లు తెలుస్తోంది. కాగా ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించిన ఓ ఉద్యోగిని డిసెంబర్ 2023లో పోలీసులు అరెస్టు చేశారు.